నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం సమీపంలోని పరమానంద ఆశ్రమానికి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాస్తాంగ నమస్కారం చేశారు. ఈ సందర్భంగా మంత్రిని చిన్నజీఆర్ స్వామి పూలమాల వేసి శాలువాలు కప్పి ఆశీర్వదించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధిపై మంత్రితో చిన్నజీఆర్ స్వామి చర్చించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన నూతన భవనాలను ప్రారంభించడంతో పాటు కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చల్ల రఘురామరెడ్డి, చల్ల బుజ్జిరెడ్డి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్యామసుందర్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.